ఎంత పెట్టుబడి అయ్యిందండి? 10 లక్షల దాకా అయ్యింది సార్. 10 లక్షలు అయ్యిందా? 10 లక్షలు అయ్యింది. సో షెడ్ ఐటమ్స్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అంతా కలిపి అన్ని కలిపి సార్. 10 లక్షలునేనా? అవును సార్. అంటే 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ మనకైతే 8 రూపీస్ కొస్తుంది. మీరు పబ్లిక్ కి 10 రూపీస్ కొంటారు. అక్కడ కూడా 2 రూపీస్ ప్రాఫిట్. సరే ఇప్పుడు మార్జిన్స్ అండి. అవును సార్. మీకు మంత్లీ ఎంత వ్యాపారం జరుగుతుంది? రోజుకి 3000 దాకా. రోజుకి 3000 అంటే 30 చేసుకున్నా కూడా నెలకి 90000. 90000 బిజినెస్ జరుగుతుంది. 90000 రూపాయల్లో ఖర్చంత పోయిన తర్వాత నికర లాభం ఎంత ఉంటుందండి? 15-20 దాకా ఉంటుంది సార్. 15-20000 ఖచ్చితంగా ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో భాగంగా మీరే కనుక ఫ్యూచర్లో ఒక ప్రొవిజన్ స్టోర్ని పెట్టుకుందాం అనుకున్నట్లయితే ఏ విధంగా పెట్టాలి, ఎంత స్థలం కావాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా ఈ ప్రొవిజన్ స్టోర్లో చూసుకున్నట్లయితే చాలా ఐటమ్స్ ఉంటాయి, వాటిని అతి తక్కువ ధరకి ఎలా కొనాలి, అసలు డీలర్స్తో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, లాభాలు ఏ విధంగా వస్తాయి, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అంతా మాట్లాడుకుందాం. ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే అరకులో ఉన్నాం. అరకు వ్యాలీలో ఉన్నటువంటి ఈ ప్రొవిజన్ స్టోర్ వద్ద ఉన్నాం. సో ఈ స్టోర్ యొక్క ఓనర్ మనతో ఉన్నారు, మనకి ఏ టు జెడ్ చెప్తారు ఈ వీడియోలో భాగంగా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సార్ నమస్తే. నమస్తే. మీ పేరు సార్? నీలకంఠం సార్. ఎప్పుడు స్టార్ట్ చేశారండి ప్రొవిజన్ స్టోర్ని? డిసెంబర్ 8 సార్. డిసెంబర్ 2022లో స్టార్ట్ చేశారు. ఓకే, ఎక్కడుందండి ఇది? పంతల్ చింత సార్. ఓకే, అంటే అరకు నుండి పాడేరు వెళ్ళే మెయిన్ రోడ్లో? మెయిన్ రోడ్లో సార్. రైట్. ఏమేమి ఉంటాయండి మీ స్టోర్లో? బిస్కెట్స్ ఉంటాయి సార్. బిస్కెట్స్ అండి, చాక్లెట్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, అంతా ఇంకా లేసు, చిప్స్ అన్ని అమ్ముతుంటారు. అన్ని అమ్ముతుంటారు. ఒక రకమైన బేకరీ? అవును సార్. బేకరీ ఐటమ్స్ ఉంటాయా? ఐస్ క్రీమ్స్ ఉంటాయి సార్. ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్. సో ఒక ప్రొవిజన్ స్టోర్ అనుకోవచ్చు. అవును సార్. ప్రతిదీ లభిస్తుంది. సరే సార్. ఎంత పెట్టుబడి అయిందండి? 10 లక్షల దాకా అయింది సార్. 10 లక్షలు అయిందా? 10 లక్షలు అయింది సార్. సో షెడ్ ఐటమ్స్ అన్ని, ఫుడ్ ఐటమ్స్ అంతా కలిపి? అన్ని కలిపి సార్. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్ కి ఎంత ఖర్చు అయిందండి? ఓన్లీ షెడ్? ఓన్లీ షెడ్ కి అయితే 5 లక్షలు దాకా అయింది సార్. ఓన్లీ షెడ్ కి వచ్చేసి 5 లక్షల వరకు ఖర్చు అయింది సార్. రైట్. ఈ షెడ్ తో పాటు ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి, నేను చూస్తున్నా, లైక్ ఇవ్వండి, ఇంత పెట్టారు కదా సోకేష్. సో వీటికి ఎంత ఖర్చు అయింది? వీటికి అయితే 2 లక్షలు దాకా అయింది సార్. ఓకే, షెడ్ కి వచ్చేసి 5 లక్షలు ఖర్చు అయింది. అదే విధంగా ఈ ఐటమ్స్ కి, సోకేష్ ఐటమ్స్ కి 2 లక్షలు వరకు ఖర్చు అయింది. అదే విధంగా స్టార్టింగ్ లో ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నారండి ఒకేసారి? ఒకసారి తడవ తడవ తెచ్చుకున్నాను సార్. స్లో స్లోగా తెచ్చుకున్నాను. అంతా ఒకేసారి తెచ్చుకోవాలి. ఈ సెటప్ కి టోటల్ గా 10 లక్షలు అయింది. అవును సార్. క్యాష్ సార్? లోనా? లోనే సార్. ఓకే, నార్మల్ లోన్ అండి? నార్మల్ లోన్ సార్. అంటే ఏమైనా ప్రాపర్టీ తనఖా చేసి ఇచ్చారా? అవును సార్. 10 లక్షలు లోనేనా? అవును సార్. సో లోన్ తో తీసుకున్నారు, ప్రెసెంట్ అయితే రన్ చేస్తున్నారు? రన్ చేస్తున్నారు. ఇప్పుడు డైలీ ఎంత మంది వస్తారండి కస్టమర్స్? డైలీ సీజన్ ని బట్టి అలాగ వస్తుంటారు సార్. దేని బట్టి? ఎక్కువ సీజన్ బట్టి వస్తుంటారు. సీజన్ బట్టి డైలీ దాదాపుగా ఒక 100 మంది రావచ్చా? రావచ్చు సార్. ఈజీగా? ఈజీగా రావచ్చు సార్. 100 మంది ఇంకా ఎక్కువే రావచ్చేమో. ఎక్కువే రావచ్చు సార్. 100 మంది. సో మెయిన్ రోడ్ పక్కన ఉంది కాబట్టి ఎక్కువగా వస్తున్నారు. అవును సార్. సో మీరు స్టార్ట్ చేసే ముందు ప్రాపర్ గా రీసెర్చ్ చేసే ఉంటారు, లైక్ ఎక్కడ పెడదాం, అరకు సిటీలోనా లేకపోతే బయట రోడ్డు పక్కన అని చెప్పి ఏదో ఒక రీసెర్చ్ చేసి ఉంటారు? ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? ఓన్ ల్యాండ్? ఓన్ ల్యాండ్ సార్. ఓకే, ఓన్ ల్యాండ్ ప్లస్ రోడ్డు పక్కన ఉంది కాబట్టి ఇక్కడైతే స్టార్ట్ చేశారు. రేపొద్దున మా వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా లొకేషన్ చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఇలాంటి వ్యాపారానికి ప్రొవిజన్ స్టోర్ కి లొకేషన్ చాలా ఇంపార్టెంట్ కదండి. లైక్ ఎక్కడైతే జనం ఎక్కువగా వస్తున్నారో అక్కడ స్టార్ట్ చేస్తే మంచిది. ఏమంటారు దాని గురించి మీరు, లొకేషన్ గురించి ఏ విధంగా చూస్ చేసుకోవాలి సరైన లొకేషన్ ని? మెయిన్ రోడ్ కదా సార్, మెయిన్ రోడ్ జనాలు ఎక్కువ ఉంటారు, టూరిస్టుల పరంగా ఇంకా వెహికల్స్ ఎక్కువ ఉంటుంది, దాని వల్ల జనాలు ఎక్కువ వస్తారు కదా సార్, అందుకని చెప్పి లొకేషన్ ని చూస్ చేసుకోవాలి. ఫ్యూచర్ లో మీరే కనుక ఈ విధంగా ప్రొవిజన్ స్టోర్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే కస్టమర్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారో, ఎక్కడైతే ఫ్లో ఉంటుందో, జనం యొక్క ఫ్లో ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కువగా కస్టమర్స్ వస్తారు. ఎక్కువగా కస్టమర్స్ వస్తే ఎక్కువగా ప్రొడక్ట్స్ అనేవి సెల్ అవుతాయి, అలాంటప్పుడు ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రైట్. ఓకేనండి, మా వాళ్ళు కూడా మీలాగే మంచిగా రోడ్డు పక్కన పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ ఐటమ్స్ అండి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపీస్కో 10 రూపీస్కో అమ్ముతూ ఉంటాం, అవి మనకి తక్కువ రేట్కి వస్తే మాత్రమే మనకి ప్రాఫిట్. అవును సార్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ ఉంది లోపల బిస్లరీ, అది మీకు ఎందుకు వస్తుందండి? 20 రూపాయల బాటిల్ కదా, మాకు 20 రూపాయలకి అమ్ముతారు, మీకు ఎంత వరకు వస్తుంది?
ప్రతి ఒక్క ఐటమ్ మీద మీకైతే మార్జిన్ ఉంటుంది. మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ ఉంటుంది కాబట్టి రెంట్లు అదే విధంగా వర్కర్స్ ను మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. ఫ్యామిలీ కుటుంబం పోషణ అంతా ఈ మార్జిన్ ద్వారా నడుస్తుంది. అవును సార్. ఇప్పుడు ఎవరైనా సరే సార్ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందా? బాగుంటుంది సార్. బాగుంటుందా? బాగుంటుంది సార్. మీకు తక్కువ ధరకు వస్తాయి కదా? ఎలా అండి, ఎవరు పంపిస్తారు మీకు సరుకు? మాకు పక్కన హోల్సేల్ డీలర్స్ ఉంటారు కదా. డీలర్స్ ఉంటారా? వాళ్ళే వస్తారా? వాళ్ళే వస్తారు సార్. వాళ్ళే వచ్చేసి ఫిల్ చేసి వెళ్ళిపోతారా? ఫిల్ చేసి వెళ్తారు సార్. మనం రాసుకుంటూ ఉండాలి ఎంత వచ్చింది సరుకు, ఎంత పోయింది అంత రాసుకుంటూ ఉండాలి. ఓకే. సో మీరు డిసెంబర్ లో పెట్టుకున్నారు. పెట్టుకున్న వెంటనే డీలర్స్ తో ఈ విధంగా టైఅప్ అయ్యారు? వాళ్ళతో ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా సార్, వాళ్ళతో మనం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలని కష్టం కదండి. వాళ్ళకి వాళ్ళు వచ్చి మేము అందిస్తాము. వాళ్ళు వచ్చారా? వాళ్ళు వచ్చి ఇది వరకు మేము తెచ్చుకునేవాళ్ళం. తెచ్చుకునేవాళ్ళు రాను రాను అలవాటు అయిన కొద్దీ వాళ్ళు ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తున్నారా? సో వాళ్ళే వచ్చి వేసేస్తున్నారు. సో మా వాళ్ళు ఫ్యూచర్ లో స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే డీలర్స్ అంత కష్టమైన పని కాదు. పని కాదు సార్. వాళ్ళే వచ్చి మాట్లాడతారు, లేకపోతే మనమే వెళ్ళాలి. ఒక 2-3 times వెళ్తే వాళ్ళే వచ్చి బేసిస్ వెళ్ళిపోతారు. రైట్, అది పెద్ద ప్రాబ్లం కాదు. అదే విధంగా ఎవరైతే తక్కువ ధరకి మనకి వేస్తారో సరుకు అలాంటి వాళ్ళతో టైఅప్ అయితే మంచిది. అంతే సార్. అంతే సార్. ఇప్పుడు మార్జిన్స్ అండి, మీకు మంత్లీ ఎంత వ్యాపారం జరుగుతుంది? రోజుకి 3,000 దాకా. రోజుకి 3,000 అంటే 30 వేసుకున్నా కూడా నెలకి 90,000. 90,000 బిజినెస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 90,000 వచ్చాయి. ఆ 90,000 రూపాయల్లో ఖర్చు అంతా పోయిన తర్వాత నికర లాభం ఎంత ఉంటుందండి? 15-20 దాకా ఉంటుంది సార్. 15-20,000 ఖచ్చితంగా ఉంటుంది. అంటే మార్జిన్ ఓకే, మరి అంత తక్కువ కాదు, మరి అంత ఎక్కువ కాదు, మంచిగానే వస్తున్నాయి. అర్థమైంది కదండి. మనమే కనుక ఇలాంటి షాప్ పెట్టుకుంటే, అది కూడా రోడ్డు పక్కన పెట్టుకుంటే ఎక్కువగా కస్టమర్స్ వస్తారు. ఎక్కువగా కస్టమర్స్ వస్తే మనకి ప్రతిరోజు 3,000 ఆ విధంగా బిజినెస్ జరగడానికి ఛాన్స్ ఉంది. 3,000 వేసుకున్నా కూడా నెలకి 90,000. సో మార్జిన్ చూసుకున్నట్లయితే 15-20,000 ఆ రకంగా ఉంటుందంట. అర్థమైందా? 90,000 రూపాయలు బిజినెస్, దానిలో నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 15-20,000 నెట్ ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉందంట. రైట్ సార్. అసలు ఇప్పుడు షాప్ పెట్టుకుంటారు వెంటనే జనం రారు స్టార్టింగ్ లో. జనం రావాలంటే ఏం చేయాలి? జనం రావాలంటే మోటివేట్ చేసుకోవాలి సార్. ఇప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తారంటారా? ఇప్పుడు మీరు ఎటువంటి, ఇప్పుడు చూసాను బ్రాండింగ్ అంతా చేసుకున్నారు, ఈ పక్కన హైవే నుంచి వస్తూ వస్తూ ఇవన్నీ చూసి ఆగుతారండి? ఆగుతారు సార్. వాళ్ళే ఆగుతుంటారు సార్. సో అందుకని ఇవన్నీ పెట్టుకున్నారా? లైక్ ఇవన్నీ వాళ్ళు ఇస్తారండి? ఐస్ క్రీమ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తారా? సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు, మంచిగా లైటింగ్ పెట్టుకున్నారు, ఈ విధంగా ఒక మెనూ పెట్టుకున్నారు, అన్ని కనబడేటట్టు పెట్టుకున్నారు. సో ఇవన్నీ చూసి వాళ్ళు ఆగి వచ్చి తింటూ ఉంటారు, కొనుక్కొని వెళ్తుంటారు. సో ఈ విధంగా మీకు ప్రతి నెల 90,000 వరకు బిజినెస్ జరుగుతుంది. రైట్ సార్. మా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. మీకు కనుక ఇంకొక వీడియో కావాలంటే కంపల్సరీగా అడగండి. ఇంకొక షాప్కి వెళ్ళి నేనైతే ఈ వీడియో చేస్తా సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో ఇంకొకసారి 1 minute చెప్పేస్తా. సో సార్ చూసుకున్నట్లయితే 10 lakh పెట్టుబడి పెట్టారనమాట. సో ఇంత ప్లేస్లో అయితే స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ప్రతి నెల 90,000 వరకు బిజినెస్ జరుగుతుంది. అంత బిజినెస్ జరగడానికి ప్రధానమైన కారణం రోడ్డు పక్కన ఉంది షాప్. ఈ విధంగా మెయిన్ రోడ్డు పక్కన పెట్టుకుందాం అనుకున్నట్లయితే ఇంత స్పేస్ ఇచ్చామనుకోండి, కారు వాళ్ళు వచ్చి ఆగుతారు, వచ్చి కావాల్సింది తింటారనమాట. అదేవిధంగా చైర్స్, టేబుల్స్ ఇవన్నీ మంచిగా పెట్టుకున్నారు. సో ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 90,000 బిజినెస్ జరిగినట్లయితే మనకి 15-20,000 వరకు నెట్ ప్రాఫిట్, 15,000 నుండి 20,000 వరకు నెట్ ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు బిజినెస్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అనుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ప్రతి ఒక్క వ్యాపారం గురించి కోర్స్ కావాలనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కంప్లీట్గా కోర్సెస్ ఉంటాయి. ఫ్రీడమ్ యాప్లో టోటల్గా 1000 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు దేనిమిదంటే ఫినాన్స్, బిజినెస్ అండ్ మార్కెట్. ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు మెంటార్స్, వాళ్ళే మీకు A to Z నేర్పిస్తారనమాట. అదేవిధంగా వ్యవసాయం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే హనీబీ ఉంది, హనీబీ ఫార్మింగ్. ఈ హనీబీ ఫార్మింగ్ పైన కూడా కోర్సు ఉంది మన ఫ్రీడమ్ యాప్లో. ఇదే రోజు షూట్ చేసాం. షూట్ చేసిన వెంటనే ఒక యూట్యూబ్ కోసం వీడియో చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి వీడియో చేసాం అన్నమాట. సో ఇలాగా
ప్రతి ఒక్క వ్యాపారం పైన ప్రతి ఒక్క వ్యాపారం పైన మన ఫ్రీడమ్ యాప్ లో కోర్సెస్ ఉంటాయి సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి టోటల్ గా 1000 కోర్సులు ఉన్నాయి ప్రతి ఒక్క కోర్స్ కి ఒకే సబ్స్క్రిప్షన్ ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క కోర్స్ ని మనమైతే చూడవచ్చు అన్నమాట సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి నేను మీకు కౌశిక్ మరిడి ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కౌశిక్ మరిడి సేమ్ KOWSHIKMARIDI ఇప్పుడే ఫాలో అవ్వండి మెసేజ్ చేయండి థాంక్యూ సో మచ్ థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్